అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్నాం దేశమంతా ఇక్కడ చూసిన కరోనా వైరస్. కరోనా వైరస్తో మనకి ఆ ప్రభావం మన రాష్ట్రం మీద కూడా పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కరోనా వైరస్తో మన ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్ ఏమైనా ఏవైతే ఉన్నాయో అవి ఆరు వారాలు వాయిదా వేసింది. ఆరు వాయిదాలు వేసానే మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాహుట్టిన ఇది చంద్రబాబు గారు చేసినారనే ఉద్దేశంతో పుట్టాహుట్టిన అక్కడ పోయి హైకోర్టులో కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. ఏమేదంటే ఎలక్షన్స్ ఆగిపోతే మాకు మేము ఏకగ్రీవంగా గెలిచే వాళ్ళము, మాకు ఫండ్స్ వచ్చేవి అన్నీ ఆగిపోతాయి, రాష్ట్ర అభివృద్ధి నాశనం అయిపోతుందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. కానీ దేశంలో కరోనా వైరస్ కింద ఇంకో అతిపెద్ద భయంకరమైన వ్యాధి ఏంటంటే ఎన్పిఆర్ సిఏఏ. దాని గురించి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పడం లేదు. ఆయన అంత దానికన్నా దేశంలో కులాల మతాలు కొట్టుకునే విధంగా ఉన్న ఒక వైరస్ ఏంటంటే ఎన్పిఆర్ సిఏ, దాని గురించి మాత్రం ఆయన స్పందించడమే లేదు. ఏం రా ఈ ఎలక్షన్స్ అయితే సుప్రీంకోర్టు పోతాడు, దీని గురించి ఒక అసెంబ్లీలో తీర్మానం, దీని గురించి ముస్లింస్ నేను వెంట ఉన్నాను, ముస్లింస్ నేను భరోసా ఇస్తాను, ముస్లింస్ అందరికీ నేను ఉంటానని మాత్రం కాదు ఏప్రిల్ 1 ఎన్పిఆర్ కోసం ఆయన చేసేవన్నీ చేస్తున్నాడు. ఆల్రెడీ లిస్ట్ తయారు చేస్తున్నాడు, కేంద్రానికి ఫోన్లో మాట్లాడుతున్నాడు, మేము అమలు చేస్తాము, మీరు భయపడదండి, మీకు ఈ ఎలక్షన్స్ అయిపోతానే ముస్లింస్కి మేము ఏదైతే మేము వాళ్ళకి తెలియకుండానే మేము చేస్తామని పట్టలేకపోతాడు. కానీ సార్ మేమందరికీ మేము అధికార పార్టీని కాదు ప్రతిపక్షం ఎవరికైతే మేము చెప్పేది ఏంటంటే కరోనా కన్నా పెద్ద అతిపెద్ద భయంకరమైన వైరస్ ఏంటంటే ఎన్పిఆర్ ఏన్సీసీ. దేశంలో మతాలు కులాల మధ్య విద్వేషాలను విడగొట్టి మన జనాల ముందు కొట్టుకునే ప్రయత్నం చేస్తుంది కేంద్రం. దీన్ని వెంటనే ప్రతి ఒక్కరు హిందూ కాదు ముస్లింస్ కాదు అందరూ దేశంలో అందరూ ఏకమై దీని గురించి పోరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బాబు ఆయన ఎలక్షన్స్ అనేది సుప్రీంకోర్టు వరకు పోయినాడు, కానీ ఎన్పిఆర్ ముస్లింస్ అంటే ఒక చిన్న చూపం, మరి ఎవరు దాని గురించి స్పందించరు, ఎవరు మాట్లాడరు, ఏది చేయరు. ఈరోజు ఎలక్షన్స్ కూడా అమలు ఇక్కడ చూస్తున్నారు మన కదిలో నిజామోజీ బొమ్మ గారి మీద మనము అంతా మూసేసి ఎలక్షన్స్ కూడా చేస్తున్నారు. కానీ మనము ముస్లింస్ మీద అనేక రోజులు దీక్ష చేస్తున్నారు. ఏ ఒక నాయకుడు వస్తాడు, ఏదో సంఘీభావం తెలుపుతా వెళ్ళిపోతారు. ఏం వాళ్ళు అది అడగలేరా, ఏం వాళ్ళు చెప్పలేరా, మేము ముస్లింస్ కండగా ఉంటాము, మేమందరం కలిసి అసెంబ్లీలో తీర్మానం చేస్తాము, మేము ప్రతిపక్షాల్లో ఉన్నాము, ప్రతిపక్ష నాయకుడితో కూడా మేము చెప్పిస్తాము, మేము సిపిఐ పార్టీ ఏ పార్టీ అన్ని పార్టీతో మేము చెప్పిస్తాము, ఎందుకు చెప్పలేకపోతున్నారు? భయమా ముస్లింస్ అంటే చిన్న చూప? మీరు చెప్పండి ముస్లింస్ అంటే చిన్న చూప, లేదు మీరు అధికారులు ఈ నాయకులు అంటే భయమా? ఎన్పిఆర్ సిఏఏ అనేది ఏదో ఒక వర్గానికి చెందింది కాదు, ఇది దేశంలో అన్ని మతాలు కులాలు జాగ్రత్త పడాల్సిన అవసరం. ఇది కరోనా కన్నా పెద్ద వైరస్. ఇది మనమందరం ఆలోచించిన విషయం ఏంటంటే ఇది ఈ పని ఏదైతే స్టార్ట్ చేస్తామో కొన్ని సవరణలు తీసుకువస్తామని మన ప్రభుత్వం మనకు చెప్తుంది. ఏం సవరణలు తీసుకువస్తారు మీరు అంటే ఏం, మీరు ఏ పాయింట్ తీస్తున్నారు? ప్రజెంట్ ఉన్న పాయింట్లు ఏదో మా పెద్దాయన సర్టిఫికేట్ కావాలి, మా తాత సర్టిఫికేట్ కావాలంటే అవిషూ పిల్ల, లేకపోతే మీరు ఏ సవరణ చేస్తున్నారనేది మనకు జనాలకు తెలియదు. జనాలకు మీరు ఎంత దృష్టి చూపండి, ఈ సవరణ తీయొస్తున్నాం, ఈ పాయింట్ తీయొస్తున్నాం. 2010 అయితే ఎన్పిఆర్లో ఏ పట్టిక ఉందో ఆ పట్టిక ద్వారానే మీరు ముందుకు పోతే మేము స్వాగతిస్తాం తప్ప మీరు ఈ ఇప్పుడున్న ప్రక్రియ పెట్టి ఎన్పిఆర్ అమలు చేస్తామంటే ఏ నాయకుడు కానీ ఒప్పుకోడండి. కావున మీరందరూ మేము ప్రజలందరూ మేలుకొని దీని గురించి హిందూ ముస్లిం సిక్ ఎవరైతే ఉన్నారో అందరికీ ప్రమాదకరమైంది ఇది. కరోనా కన్నా పెద్ద ప్రయోగకరమైన దేశంలో ఏదైనా ఉందంటే ఈ ఎన్పిఆర్ ఎన్పిఆర్ అంటే కేంద్రం ఆడుతున్న నాటకం ఇదంతా. జనాల మీద రుద్ది కేంద్రం ఆడుతున్న పెద్ద నాటకం ఏంటి అంటే ఇదే. కాబట్టి ప్రజలందరూ మేలుకోవాలి. ఈరోజు మనం కదిరిలో ఉంటున్నాం, కదిరిలో హిందూ ముస్లిం భయగాడు. ఈరోజు చూడండి మనం నిజాం ఈ బొమ్మ దగ్గర ఉన్నాము. మనం హిందువులు ముస్లింలని ఎక్కడ మనం ఏ రోజు అనుకోము, పొద్దున్నే లేస్తాము, హాస్పిటల్లో టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం పోతాము, అన్నపూర్ణలో తింటాము. మనకు ఎక్కడైనా మనకు ఈ హోటల్ ఆ హోటల్ అనుకుంటుందా? ఇన్ని విషయంలో లేనిది మనం దేశంలో కలిసిమెలిసి ఉంటున్నాము. ఈరోజు నా ఫ్రెండ్ ఉన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్ హిందూ, నేను గర్వంగా చెప్పుకుంటా. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉన్నాడు, నేను హిందూ, నేను హిందువులతోనే ఉంటాను, నేనెవరు ముస్లిం, 5 నమాజ్ చేస్తాను, ఏ రోజు అబద్ధమాడిన అలాంటి వ్యక్తిని ఉండి ఎవరో మీరు ఏదో చెప్తున్నారు. ఈరోజు దేశంలో ఏదో ఎన్పిఆర్ చేస్తాము, మీది ఏదైతే సర్టిఫికేట్ లేదో వాళ్ళు పంపిస్తామనేది దారుణమైన పరిస్థితి. మనమైనా అడవుల్లో ఉన్నామా? స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు కూడా ఇట్లా విషయాల్లో మనం బాధపడటం మనకే బాధిస్తుంది. కాబట్టి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి మేలుకొని జనాలందరూ మేలుకొని ఫస్ట్ నేను వెంటనే ఏదైతే 2010 ఉందో ఆ పట్టికనే తయారు చేసి పంపించేందుకు పోతున్నాం.